దేవుని సంఘం అధ్యక్షుడు పద్మాచారి గారు, ప్రెస్ క్లబ్ చైర్మన్ రాజమౌళిచారి గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి వచ్చిన సోదర సోదరుల పాత్రికేయులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఎంబీసీ గుర్తింపు ఇంతకాలం అఫీషియల్గా నోచుకున్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఎంబీసీలకు ప్రభుత్వ పరంగా అఫీషియల్గా గుర్తింపు రావడాన్ని నిజంగా హర్షిస్తూ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను. వారు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి 1000 కోట్ల బడ్జెట్ను కూడా వారు కేటాయించడం నిజంగా ఈ చరిత్రలో లిఖించదగిన రోజు ఎంబీసీల ప్రస్థానంలో. అదేవిధంగా ఎంబీసీలను మొట్టమొదటిసారిగా ఎంబీసీ అనే పదాన్ని జోడనెత్తి ముందుకు నడిపించిన మన బసరావు సారయ్య గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు మనం ఏ ఉద్యమం చేయాలన్నా, ఈ అసోసియేషన్ నడిపేయాలన్నా, ఏం చేయాలన్నా ప్రజలకు కమ్యూనికేషన్ చేయాలంటే సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యం. ఒకప్పట్లాగా కాదు, మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అన్నారు, సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం ద్వారానే నేను ప్రధానమంత్రిని కావాలన్నాను. ఈరోజు మన ఉన్నతంగా ఉండి ప్రపంచం అందరికీ కూడా మనం ఏం చేసినామో మన కార్యక్రమాలు తెలియజెప్పే విధంగా ఇదో సోషల్ మీడియా ఉంది, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ. మరి సూర్యరావు గారు కూడా ఎంబీసీ యొక్క ఈ ప్రస్థానంలో వారు అనేక కార్యక్రమాలు చేపట్టడం చేస్తా ఉందని గత చాలా సంవత్సరాల నుంచి కూడా వారి కృషి ఇవ్వలేనిది. మరి ఎంబీసీ అసోసియేషన్ ద్వారా కూడా వారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని ఫలితంగానే ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 28 సంవత్సరంలో పిలిచి బాగా కాలున్నర గంటల చర్చ చేసి వారు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం, ఆ తర్వాత 1 మంత్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఓపెనింగ్, ఎంబీసీ టైమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఏది ఆవిష్కరణ జరిపిన సందర్భంగా సూర్యరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక చిన్న 1 నిమిషం ఒక చిన్న కథ చెప్తాను. మీకు వెనుకటి కాబట్టి పరమేశ్వరులు ఉండేవారు, దేవుళ్ళు, వాళ్ళకిద్దరు కుమారులు వినాయకుడు, కుమారస్వామి. వాళ్ళిద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటా ఉంటే వీళ్ళు ఒక పరీక్ష పెట్టుకున్నారు. మీరు ఉల్లేఖాలన్నింటినీ ఎవరు ముందుగా తిట్టి వేస్తే వాళ్ళే గొప్ప అని చెప్పి చెప్పగానే కుమారస్వామి వాహనం నెమలి నొక్కి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. వినాయకుడేమో ఆకారం పెద్దగా ఉంటే ఆయన వాహనమేమో ఎనుక, అది జరగదు, ముందుకు కదలేదు. అరే నా వాహనం ఇది, నా పరిస్థితి కానీ తెలిసి కూడా ఈ పోటీ ఎన్ని వ్యక్తులు వీళ్ళు అని కాసేపు ఆలోచిస్తారు వినాయకుడు. ఆలోచించేసరికి ఆయనకు ఒకటి కడుతుంది, ముల్లేకాలన్నీ కూడా పార్వతి పరమేశ్వరుల లోపలనే ఉన్నాయి, వాళ్ళ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ముల్లేకలను చుట్టొచ్చినట్టు అని చెప్పేసి నగదైన వాళ్ళ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేసరికి ఈ కుమారస్వామి ఎక్కడైనా కూడా ఆలోడ ముందు వినాయకుడు కనపడుతున్నాడు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నాడు అని అర్థం కాదు, అంటే దేవుడు ఉపయోగించడం కాదు. అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియా అనేది కూడా ఎక్కడికి పోయినవసరం లేదు, ఉన్నకాడ ఉండే వాట్సాప్లో ఫేస్బుక్లో పెడితే మనం చేసిన కార్యక్రమాలు మన కమ్యూనికేషన్ అంతా ప్రపంచం అంతా కూడా తెలిసే విధంగా ఈరోజు తయారైంది. ఈ సోషల్ మీడియాను సమర్థవంతంగా ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే ముందు పోతారు, ఉపయోగించుకోలేనాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ముందుకు పేరు ఈ రోజులు అనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ దీని ద్వారా సూర్యరావు గారు ఇంకా ఎంబీసీ ప్రస్థానంలో ఇంకా ముందుకు అడుగులు వేయాలి, దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎంబీసీలకు లాభాలు చేర్చే విధంగా ప్రభుత్వం నుంచి కావాల్సిన రాబట్టుకునే విధంగా వారి ముందుకు అడుగులు వేయాలి. ఈ ప్రస్థానంలో వారికి మేము ఎప్పటికీ పేరుంటామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోల కొరకు ఎంబీసీ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ కండి, అలాగే నోటిఫికేషన్స్ కొరకు బెల్ గుర్తుని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.